గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పండు మిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. పక్కా కొలతలతో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఉసిరికాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, ఇందులో సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది, చర్మంపై మచ్చలు ముడతలను తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినేలా చూసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను. నేను 1 కేజీ చిన్న ఉసిరికాయలు తీసుకుంటున్నాను, మీడియం సైజు. దానికి 3 టీ స్పూన్ల మెంతులు పడతాయి. 3 టీ స్పూన్ల మెంతులు ప్యాన్లో వేసి చిన్న మంట పైన దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ల ఆవాలు కొద్దిగా చిటపటమనగానే తీసేయాలి, ఎందుకంటే బాగా వేయితే చేదు అవుతుంది. కొద్దిగా ఇలా వేయగానే తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కొద్దిగా చల్లారాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 1 కిలో మీడియం సైజు ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి 1 పొడి క్లాత్లో వేసి మొత్తం పదన లేకుండా ఇలా తుడిచేసి ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఏమాత్రం ఉండకుండా చూసుకోవాలి. ఇలా పొడి క్లాత్లో వేసి ఆరనివ్వాలి. నేను 1 కిలో ఉసిరికాయలకి 10 నిమ్మకాయలు తీసుకున్నానండి పులుపు కోసం. 10 నిమ్మకాయలు కట్ చేసి ఇలా రసం తీస్తే 1 గ్లాసుడ్ అయింది. ఈ గ్లాసుడ్ రసము మనం పులుపు కొరకు వాడాలి. అలాగే ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా సన్ని పౌడర్లా చేసుకోవాలి. అలాగే 2-3 వెల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి. 5 టీ స్పూన్ల సాల్ట్ పడుతుందండి. నేను పండు మిరపకాయలో 1 టీ 3 స్పూన్స్ వేశాను, విడిగా 1 2 స్పూన్స్. మొత్తం కలిపి 5 టీ స్పూన్ల సాల్ట్ పడుతుంది. ఈ పండు మిరపకాయలు నేను కేజీ ఉసిరికాయలకి 1 పావు కిలో తీసుకున్నాను. 1 పావు కిలో తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి రిబ్బలు కూడా పక్కన పెట్టేశాను. ఇలా కచ్చపచ్చ దంచి పెట్టుకొని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. అలాగే పోపుకి కాస్త పసుపు, 2 టీ స్పూన్స్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 1/2 కిలో వరకు పల్లి నూనె తీసుకుంటున్నానండి. దీనికి రిఫైండ్ ఆయిల్ బాగుండదు. అలాగే కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉసిరికాయల్ని 1/1 తీసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతోటి కలుపుతూ వేయించాలి. మంట తగ్గించి వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాటిని మెల్లగా తీసి 1 స్ట్రైనర్లో వేసుకోవాలి. అలాగే మిగతా ఉసిరికాయలు కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో వేయించాలి. ఇలా మెత్తగా చిదిమితే చిదిలా ఉండాలి, అప్పుడు ఉసిరికాయ బాగా ఫ్రై అయిపోయినట్టు. చూడండి, అంతా ఒకే కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. పోపుకి 1/4 కిలో వరకు పల్లి నూనె పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడికి బాగుంటుంది. దీనిలో 2-3 టీ స్పూన్ల ఆవాలు, 4-5 ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చగా దంచిన 2 పెద్ద సైజు వెల్లుల్లిగడ్డలు వేసి వేయించాలి. చిటికెడు పసుపు ఒకసారి ఇలా కలిపేసి
వెల్లుల్లిపాయలు బాగా ఉంటే పచ్చడి బాగా స్మెల్ ఉంటుంది, అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒంటికి చాలా మంచిది. ఇప్పుడు పండు మిర్చి కారం మంట తగ్గించేసి ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. పెద్ద మంట మీద వేస్తే పండు మిర్చి కారం బ్లాక్ కలర్లో అయిపోతుంది, అలా అని మంటను తగ్గించేసి మెల్లగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా కరీ, అందులోనే పచ్చి వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 వేసేయండి. పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది దాని టేస్ట్. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిగిలిన ఉప్పు, పండు మిర్చి కారంలో ఆల్రెడీ కొంచెం వేసాము, ఇప్పుడు మిగిలిన ఉప్పుని కూడా ఇందులో వేసేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేయాలి. ఇప్పుడు ఒక 2-3 గంటల పాటు ఈ పోపు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు 10 నిమ్మకాయలు కట్ చేసుకున్నాం కదండి, నాకు గ్లాసెడ్ రసం అయిపోయింది నిమ్మ రసం, దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి ఇలా గింజలన్నీ తీసేసి పచ్చడి చల్లారిపోయిన మిశ్రమం దాంట్లో ఈ ఉసిరికాయలు నిమ్మరసం వేసి కలపాలి. నేను 2-3 గంటలు చల్లారిన తర్వాత ఇదంతా వేసి కలుపుతున్నాను. వేడి మీద వేసి కలిపితే పచ్చడి పాడవుతుంది, అలాగే చేదు అవుతుంది, బ్లాక్ కలర్లో మారుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చల్లారిన తర్వాతనే చేయాలి. బాగా కలిపేసి మొత్తం నిమ్మరసాన్ని వేసేయాలి. ఇలాంటి గాజు సీసాల్లో ఈ పచ్చడిని నిల్వ చేసుకోవాలి గాలి వెళ్లకుండా. ఆయిల్ ఇలా పైకి తేలితేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఉప్పు కారాలు తక్కువైతే తర్వాత కొంచెం వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.